श्री माताए नमः। नमस्कार, నా పేరు అలజింగ ఉదయ్ కుమార్। ఇప్పుడు మీకు నేను ఈ మధ్య రాసినటువంటి ఈ పుస్తకం గురించి రెండు విషయాలు చెప్దాం అనుకుంటాను। పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యతే, పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యతే అదేంటండి, పిల్లల చదువు మా బాధ్యత ఎలా అవుతుంది, ఆ పని చేయాల్సింది ఉపాధ్యాయులు కదా, పాఠశాలలు కదా, ప్రభుత్వం కదా అని చాలామందికి విస్మయం కలిగించవచ్చు। ఈ పుస్తకం రిలీజ్ చేసినటువంటి చాగంటి కోటేశ్వర గారు కూడా పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యతే పక్కన ఆచార్యార్థకం చాలా బాగా పెట్టేవయ్యా అన్నారు। ఒక డాక్టర్ గారు పేషెంట్కి ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ అయితే ఆయనకి ఒక అనుభవం, ఫెయిల్ అయినా అనుభవమే, సక్సెస్ అయినా ఆదాయమే, ఫెయిల్ అయినా ఆదాయమే, కానీ ఏదైనా జరగరాన జరిగి ఆ పేషెంట్ చనిపోతే బాధపడేది బంధువులు సంబంధికులు। అదేవిధంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు, పరీక్షలు పెడతారు, సర్టిఫికెట్స్ ఇస్తారు, అన్నీ సక్రమంగా జరిగితే మంచిదే, కానీ ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిసీవింగ్ ఎండ్లో ఉండేది పేరెంట్స్। పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా అన్నారు కదా, మరి పిల్లల్ని సక్రమంగా చదివించాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా తల్లిదండ్రులదే। ఆ విధానంలో ఆ ప్రక్రియలో ఉపాధ్యాయులు కానీ పాఠశాలలు కానీ ప్రభుత్వం కానీ ఇతరులు కానీ సహాయం చేస్తారంతే అనేటువంటి ఒక భావంతో ఈ పుస్తకం రాయడం జరిగింది। ఈ పుస్తకంలో పిల్లల్లో ఉన్నటువంటి అత్యంత సహజమైనటువంటి బహుముఖ ప్రజ్ఞలు అంటే ఏంటి, ప్రతి పిల్లవాడు కూడా అందరి వలె 98% మోర్ దెన్ 98% 98% మించినటువంటి పిల్లలందరూ కూడా సహజంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బహుముఖ ప్రజ్ఞలతో పుడతారు। ఆ ప్రజ్ఞల్ని కనుగొనాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే, అందుకే తల్లి ఆది గురువు అంటారు, తల్లి తండ్రి, తండ్రి నుంచి నమ్మకాన్ని, తల్లి నుంచి తన మీద పట్ల తనకున్నటువంటి ప్రేమని, తన పట్ల ఉన్నటువంటి తన అభిమానాన్ని ఒక శిశువు తెలుసుకొని తనలో ఉన్న ప్రజ్ఞని వ్యక్తపరుస్తూ ఉంటారు। ఆ ప్రజ్ఞని గుర్తించి సానపట్టి వారిని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదాల్సినటువంటి బాధ్యత తల్లిది తండ్రిది, ఆ తర్వాత వారు నమ్మినటువంటి గురువులది అవుతుంది। మరి విద్యార్థులు ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞలు అంటే ఏంటి, వాటిని ఇంట్లో తల్లిదండ్రులు ఏ రకంగా సానపెట్టవచ్చు, ఉదాహరణకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కానీ, 8 రకాలైనటువంటి ప్రజ్ఞలు ఏంటి ఈ పుస్తకం వివరించడం జరిగింది, వాటిని ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయడం ద్వారా, అంటే పేపర్ చదివించడం అనేయండి, పుస్తకాలు చదివించడం అనేయండి, పిల్లవాడితో కథలు చెప్పించడం అనేయండి, పాటలు పాడించడం అనేయండి, ఇంట్లో చెస్ బోర్డు ఆడడం అనేయండి, సుడోకు చేయడంతో అవనేయండి, ఇటువంటి అనేక రకమైనటువంటి మొక్కలు పెంచడంతో అవనేయండి, కుక్కల్ని పెంచడంతో అవనేయండి, అనేక ప్రతి పని కూడా మన పూర్వీకులు మనతో పిల్లలతో చేయించినటువంటి ప్రతి పని వెనకాతలు కూడా వారిలో ఉన్నటువంటి ఈ బహుముఖ ప్రజ్ఞల్ని పైకి తీసే ప్రక్రియ అనేది ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది। ఇంట్లో ఉన్నటువంటి జీలకర్ర ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు అజీ చేసినట్టయితే జీలకర్ర పంచదార పెడతారు, సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, అంటే అన్ని రకాలైనటువంటి, ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలు పైకి వచ్చిన తర్వాత వాళ్ళలో దేవింట్లో ఆసక్తి ఉందో, ఏ రంగంలో అత్యంత ఎక్కువ పరిణితి సాధిస్తాడో, నైపుణ్యాన్ని పెంపొందింపు చేసుకుంటాడో ఆ రంగంలో వాడు స్థిరపడచ్చు, ఏ ప్రజ్ఞ ఉంటే ఏ రంగంలో ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది, అటువంటి విషయాల్ని పుస్తకంలోని వివరించడం జరిగింది। అదేవిధంగా మెదడు అనేది ఎలా పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటి, రైట్ బ్రెయిన్ అంటే ఏంటి, ఎందుకు కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, మ్యాథ్స్ బాగా చేసినటువంటి వాళ్ళు లాంగ్వేజ్ ఎందుకు కనుకపడతారు, లాంగ్వేజ్లో బాగా ఉన్న వాళ్ళకి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఎందుకు ఇబ్బంది అవుతుంది, సో బోత్ ద బ్రెయిన్స్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చదివింది గుర్తుంచుకోవాలి, అసలు ఎలా చదవాలి, పాఠం ఎలా వినాలి, రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి, రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి, పరీక్షలకి ఎలా సిద్ధం అవ్వాలి, పరీక్షలకి లక్ష్యాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఒత్తిడి నివారించుకునేందుకు తల్లిదండ్రులు చేయాల్సిన పనులు ఏంటి,
తల్లిదండ్రులు చేయకూడని పనులు ఏంటి, వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్, పరీక్ష హాల్లో ఒక విద్యార్థి చేయాల్సిన పనులు ఏంటి, పరీక్ష రాస్తున్నప్పుడు చేయాల్సిన పనులు ఏంటి, పరీక్ష రాసిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటి, ఈ విషయాలన్నింటితో సంపూర్ణంగా ఒక విద్యార్థికి పరీక్షల పట్ల సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కానీ, తన పట్ల తనక తన తెలివితేటల పట్ల తనకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ అన్నీ ఇమిడి గురించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం తప్పనిసరిగా ముందుగా తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుంది, విద్యార్థులకు తప్పనిసరి ఉపయోగపడుతుంది, విద్యా సంస్థలు కూడా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం కావాల్సినటువంటి వారు 9948992208 ఈ ఫోన్ సంప్రదించండి, లేదా విశాలాంధ్ర బుక్ హౌస్లో సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.